విశాఖ జిల్లాలోని అనకాపల్లి, అనకాపల్లి నుంచి చౌడవరం వెళ్లే ప్రధాన రహదారి తుమ్మపాల గ్రామ సమీపంలో ఇరువైపులా రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. అధికంగా స్టోన్ క్రషర్స్, క్వారీలు, భారీ వాహనాలతో పాటు బ్రాండిక్స్ బస్సులు, ఇతర వ్యాపార వాణిజ్యాల వాహనాలతో రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. కొంతమంది రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోయారు. ఇంత జరుగుతున్నా ఇక్కడ పాలకులు, అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ మార్గం మీదుగా ప్రయాణం చేయాలంటే వాహన చోదకులు, ద్విచక్ర వాహనదారులకు పెద్ద పెద్ద గుంతలు దర్శనమిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో నీరు చేరడం వలన పగలు రాత్రి తేడా లేకుండా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ రోడ్డు మీదుగా గర్భిణీ స్త్రీలు ప్రయాణిస్తే మార్గ మధ్యలో గర్భిణి ప్రసవిస్తుంది అన్నట్లుగా ఉంది. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు, గ్రామస్తులు కోరుకుంటున్నారు. తుంపాలి మేజర్ పంచాయతీ అయినా, ఇటువైపు రోడ్డు మరీ దారుణంగా పోయే అయినా, అధికారులు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు అందరూ తిరుగుతున్న దీన్ని ఎవరే పట్టించుకోవట్లేదు. కొన్ని సంవత్సరాలు పెట్టి పోయాయి. ఈ వరకు కూడా ఇక్కడ బంద్లు, స్ట్రైక్లు చేయడం వల్ల రోడ్డుకి 2,80,00,000 శాంక్షన్ అయింది. ఆర్ఎండి వారు చేశారు. వారు మాత్రం సగం వరకే వేసి వాటర్ వర్క్స్ దాకా వేసి అక్కడ నుండి ఆపేశారు. ఇది తుంపాల కాదు, ఇది మెయిన్ రోడ్ కాదనే ఉద్దేశంతో దీన్ని పట్టించుకోవట్లేదు. పట్టించకపోవడం వల్ల మరీ దారుణంగా ఉంది. ఇక్కడ గోతుల్లో పడే యాక్సిడెంట్లు, తర్వాత బైపాస్ వన్ వే నుండి పళ్ళు కూడా ఒక పద్ధతిలో లేదు. ఎగ్నెస్ట్ వన్ వేలో వెళ్ళి యాక్సిడెంట్ కూడా జరిగాయి. ఒకరిద్దరు చనిపోవడం కూడా జరిగింది. దయచేసి అధికారులు పట్టించుకొని ప్రజలకు న్యాయం చేస్తారో, రోడ్డు మీద వాళ్ళకి సురక్షితంగా ఇంటికి చేర్చాలని ఉద్దేశం కల్పించాలని మేము కోరుతున్నాం.